బచ్చియోస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి టీజేసి అధ్యక్షతన బృందం బయలుదేరింది పార్లమెంట్లో బిల్లు తప్పకుండా ఆమోదం పొందుతుందన్నారు టీఎన్జీఓ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీని కలిసి తెలంగాణకు మద్దతు కూడగడతామని చెప్పారు ఎవరిని అడ్డంకులు సృష్టించినా రాజ్యాంగ పరంగా విభజన జరుగుతుందని తెలిపారు బిల్లు పాస్ చేయించుకోవాలి దాని కొరకు అన్ని పార్టీల మద్దతు సమకూర్చుకోవాలి ఇవ్వాలి స్టాండ్ మారాలి అందరు తెలంగాణకు అనుకూలంగానే ఉండాలి సీఎం ఆయన సంగతి మాకెందుకండి మా తెలంగాణ మాకు రాగా జరుగుతున్నటువంటి కుట్రల్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని తెలంగాణ ప్రజాప్రతినిధులందరికీ విజ్ఞప్తి చేయడానికి గాను అలాగే తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటి ఆంక్షలు లేని తెలంగాణ సాధించడానికి అవసరమైనటువంటి 13 సవరణలు ఇప్పటికే మేము ప్రతిపాదించాం ఆ సవరణలన్నీ కూడా పార్లమెంట్లో ఆమోదం పొందేంత వరకు కూడా తెలంగాణ ఉద్యమకారులందరం ఐక్యంగా ముందుకు పోవాలని మేము ఢిల్లీ పరిక్రమ ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా తెలుగువాడైన సత్య నాదెళ్ల మంగళవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు ఈ ప్రతిష్టాత్మక పదవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు చివరిగా ఈ పదవి హైదరాబాద్లో పుట్టి పెరిగిన సత్య నాదెళ్లని వరించింది ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీగా పేరొందిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈఓగా సత్య నాదెళ్ల అనే ఓ హైదరాబాదీ బాధ్యతలు స్వీకరించారు ఈ మేరకు కంపెనీ ఓ అధికారిక ప్రకటన జారీ చేసింది శుక్రవారం మధ్యాహ్నానికల్లా కంపెనీ అధికారిక ప్రకటన వెలువడించే అవకాశం ఉందని మొదట వార్తల్లోకి వచ్చినప్పటికీ అలా జరగలేదు చివరికి మంగళవారం కంపెనీ అధికారిక ప్రకటన చేసింది గతంలో ఆయన మైక్రోసాఫ్ట్ సంస్థకే చెందిన క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్కి వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు ప్రస్తుత సమయంలో మైక్రోసాఫ్ట్ భవితవ్యాన్ని తీర్చిదిద్దడానికి నాదేళ్ల కన్నా మెరుగైన వ్యక్తి మరొకరు లేరు అని ఆ సంస్థ వ్యవస్థాపకుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకరైన బిల్ గేట్స్ స్పష్టం చేశారు ఇంజనీరింగ్ బిజినెస్ సబ్జెక్ట్స్పై పట్టున్న సత్య నాదేళ్ల సంస్థ సిబ్బందిని సమన్వయం చేసుకోవడంలోనూ దిట్టేనని బిల్ గేట్స్ ప్రశంసించడం విశేషం మంగళవారం వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా హైదరాబాద్లోని ఎంఎన్జీ ఆసుపత్రి క్యాన్సర్ బాధిత చిన్నారుల్లో మానసిక స్థైర్యాన్ని నింపే కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు సునీల్ శివాజీ క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించారు వారితో ఆప్యాయంగా ముచ్చటించి వారి మోములో నవ్వులు పోయించారు చిన్నారులకు కానుకలు అందజేశారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఢిల్లీ రానున్నారు ఈ నేపథ్యంలో సాయంత్రం 7:30 గంటలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయనతో భేటీ కానున్నారు దీంతో తన చెన్నై పర్యటనను చంద్రబాబు గురువారానికి వాయిదా వేసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ఆయన గురువారం కలవనున్నారు 2 ఏళ్ల గడుగ్గాయ్ భూమికి బెత్తడంతా ఎత్తున్నాడు స్కేటింగ్లో దూసుకుపోతున్నాడు కింద పడకుండా తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ వీడు చేస్తున్న స్కేటింగ్ చూసి ముక్కున వేలు వేసుకోవాల్సిందే పుట్టి 2 ఏళ్లైంది అప్పుడే ఇప్పుడు తడు ఇలాంటి విన్యాసాలు చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా నేతలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి ఢిల్లీ బయలుదేరిన టీజేఏసీ బృందం నాయకుల నుండి తెలంగాణ మద్దతుకై కసరత్ బాంబు పేలుల ఘటనలోని నిందితుడు అరెస్ట్ పోలీసుల అదుపులో భత్కల్ బంధువు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా పట్టుబడ్డ బంగారం ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఇదిపటి ఏపీ వ్యూ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ ప్రతి మాట విలువైనది ప్రతి దృశ్యం అరుదైనది